హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు బాబా వ్రతం ఎలా చేయాలో చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, ఇదేదో వ్యూస్ కోసం అయితే నేను అస్సలు చేయట్లేదండి ఈ వీడియో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే అండి, ఈ వ్రతం చేసిన తర్వాత నా లైఫ్ చాలా బాగుంది, హ్యాపీగా ఉన్నాను, అండ్ చాలా గుడ్ చేంజెస్ జరిగినాయి అండి. అందువల్లే నేను ఈ వ్రతం అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్, అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ పూజను వాళ్ళ ఇంట్లో చేసుకొని హ్యాపీగా ఉండాలి అని చెప్పి చెప్తున్నానండి. సో మనం పూజ ఎలా చేసుకోవాలో చెప్పేస్తున్నాను. ఫస్ట్ ఇది ఈ బాబా వ్రతం అనేది 9 గురువారాలు చేసుకోవచ్చు, 5 గురువారాలు చేసుకోవచ్చు, అండ్ 11 గురువారాలు కూడా చేసుకోవచ్చు అండి. సో మనం ముందుగానే ముందు రోజేనండి శుభ్రంగా స్నానం చేసి ఒక క్లాత్ అనేది తీసుకొని ఒక అదేంటి పసుపు నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టుకొని అది మళ్ళీ గట్టిగా పిండేసి ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత ద నెక్స్ట్ డే మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు అన్నీ ముందుగానే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, తాళ్ళపాకులు ఇవన్నీ కూడా ముందుగానే తెచ్చిపెట్టుకోండి. ఏమేమి కావాలనుకుంటున్నారో పూజకి అవన్నీ ముందుగానే ప్రీవియస్ డేని రెడీ చేసుకోండి. పువ్వులు అండ్ పువ్వుల రేకలు అన్నీ కూడా ఓకేనా? సో ఇట్లా ఒక పీట తీసుకోండి. పీట తీసుకొని ఇట్లా పద్మ ముగ్గు వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ముగ్గు వేసుకోండి. ముగ్గు వేసుకొని ఒక ప్లేస్లో పెట్టుకోండి. పెట్టుకొని దీనిపైన ఒక క్లాత్ వేయండి, అంటే ఒక వస్త్రం అనేది వేయాలి మనం. ఒక టవల్ అనేది వేయండి. వేసి దాని మీద బాబా ఫోటో అనేది పెట్టుకోండి. బాబా విగ్రహం అయినా పర్లేదు, బాబా ఫోటో అయినా పర్లేదండి, ఏదో ఒక ఫోటో అయితే పెట్టుకోండి. పెట్టుకొని అలాగే మనం ప్రతి పూజకి విఘ్నేశ్వరుని కంపల్సరీగా పెడతామండి. సో విఘ్నేశ్వరుని కూడా చేసుకోండి. అండ్ రెండు తాంబూలాలు, ఒకటి విఘ్నేశ్వరుడికి, ఒకటి బాబాకి, అలాగే అరటిపళ్ళు ఇవన్నీ రెడీ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా నేను ముందుగా పూజ స్టార్ట్ చేసే ముందు నేను అన్నీ ఇట్లా సిద్ధంగా పెట్టుకుంటానండి. అట్ ది సేమ్ టైం నాకు కావాల్సిన అగరబత్తులు అండ్ అగ్గిపెట్టి అవన్నీ కూడా పక్కనే, కొబ్బరికాయ ప్రసాదం అవన్నీ కూడా పక్కనే పెట్టుకుంటాను. అండ్ ఈ బాబా వ్రతానికి మనం చేయాల్సిన ప్రసాదం ఏంటంటే పొంగలి అండి. ఇది నేను బుక్లో చదివాను అందుకనే చెప్తున్నానండి. అండ్ ఇంకొకటి అండి, ఈ వ్రతం చేసేటప్పుడు మీరు దయచేసి ఏమీ తినకుండా అయితే అస్సలు చేయొద్దు. బాబాకు అస్సలు ఇష్టం ఉండదంటండి, సాయి చరిత్రలో రాసి ఉందంట. సో ఏదైనా పాలు కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా తినేసి వ్రతం స్టార్ట్ చేసుకోండి. ఒకవేళ కొంచెం లేట్గా స్టార్ చేసేవాళ్ళు అయితే, లేకుంటే ఏదో ఒకటి ఫస్ట్ అయితే తినండి, పాలు కానీ ఏదైనా ఫ్రూట్ కానీ తినండి. ఇట్లా నేను అన్నీ పక్కన పెట్టేసుకున్నానండి. ఒక్కసారి పూజలో కూర్చున్న తర్వాత మళ్ళీ నాకు లెగడం ఇష్టం ఉండదు, అందుకనే నేను ముందుగానే ప్రసాదం అన్నీ అరేంజ్ చేసేసుకుంటాను. ఇట్లాగా చూస్తున్నారు కదా, నేను విఘ్నేశ్వరుని కూడా పెట్టేసుకున్నాను. సో ఇట్లా అంతా అరేంజ్ చేసేసుకున్న తర్వాత మనం కూర్చొని ఇలా ముడుపు కట్టుకోవాలండి. మన కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ ఈ ముడుపు అనేది కట్టుకొని ఒక చిన్న బొట్టు పెట్టి బాబా దగ్గర పెట్టుకోవాలి మనం. బాబాకి పూల దండైనా వేయచ్చు, లేకపోతే పూలైనా పెట్టచ్చు అండి అలంకరించుకోవడానికి. సో ఇట్లా ఫస్ట్ మనం విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వరుని ఆహ్వానించి ఆయనకి రత్నసింహాసనం ఏర్పాటు చేసి, అట్లాగే ప్రతి ఒక్కటి స్నానం చేపించి, ఆయనకి వస్త్రధారణ చేసి, ముఖానికి తిలకం పెట్టి ఆయనకి ప్రతి ఒక్కటి అండి. నేను ఇక్కడ కొన్ని పేపర్స్ పెట్టాను మీకు, లాస్ట్లో పిక్స్ అనేవి పెట్టాను. సో అక్కడ చూడండి, మీకు స్క్రీన్ షాట్స్ తీసుకుంటే, మీరు జూమ్ చేసుకొని చూసుకుంటే మీకు అన్నీ వివరంగా కనిపిస్తాయి. సో ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ నేను అష్టోత్తర శతరాంబలి చదువుతున్నానండి. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. అండ్ విఘ్నేశ్వరుడికి హారతి అంతా ఇచ్చేసి నైవేద్యం అంతా సమర్పించేసిన తర్వాత మాత్రమే మనం బాబాకి పూజ చేయాలండి. ఎప్పుడైనా ఏ పూజ అయినా ఫస్ట్ విఘ్నేశ్వరుడికే ఫస్ట్ పూజ అనేది అందాలి. సో నెక్స్ట్ బాబా కూడా సేమ్ అండి, బాబాని ఆహ్వానించుకొని మనం
ఆయనకి స్నానం, వస్త్రధారణ అండ్ గంధం, కుంకుమ అన్ని ఆభరణాలు అన్నీ అలంకరిస్తూ ఒక్కొక్క పుష్పం పెడుతూ పూజ చేసుకుంటూ ఉండాలండి. అండ్ అష్టోత్తర శతనామళి కంపల్సరీ చదవాలండి ఈ వ్రతానికి. ఒకవేళ మీరు చదవలే మీకు మీకు రావ చదవడానికి రాదు అంటే ఎవరితో అయినా, చిన్నపిల్లలతో ఎవరితో అయినా చదివించుకోండి, మీ దగ్గర ఉన్న పిల్లలతో. అది అలా కూడా లేదు, అవైలబిలిటీ లేదండి, మాకు ఏమి చేయలేకపోతున్నాము, మేము మాకు రాదు అన్నవాళ్ళు ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అని 108 టైమ్స్ అనుకొని పూలు కానీ పూల రేఖలతో కానీ బాబా దగ్గర ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు కానీ పూలు రేఖలు కానీ వేస్తూ ఉండాలండి బాబా పైన. అలా వేసిన తర్వాత అష్టోత్తర శతనామళి అయిపోయిన తర్వాత ధూపం అండ్ నైవేద్యం సమర్పించాలి. సమర్పించుకున్న తర్వాత మనకి ఈ బాబా బుక్ దొరుకుతుందండి, అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి మనకి 9 గురువారాల వ్రతం బుక్ అని చెప్పేసి. సో నేను ఇక్కడ మీకు ఇచ్చాను కదండి, మీకు స్క్రీన్ షాట్స్ తీసుకుంటే సరిపోతుంది, మీకు కనిపిస్తుంది ష్యూర్గా. సో ఈ అష్టోత్తర శతనామళి అనేది చదువుకోవాలండి. ఫస్ట్ నేను చెప్పాను కదా, ఈ అష్టోత్తర శతనామళి అయిపోయిన తర్వాత నైవేద్యం సమర్పించుకున్న తర్వాత మనకి 6 అధ్యాయాలు ఉంటాయండి. ఆ 6 అధ్యాయాలు చదువుకోవాలి మనం. చదివిన తర్వాత మాత్రమే మనం తాంబూలం, హారతి అండ్ కొబ్బరికాయ దేవుడికి సమర్పించుకోవాలి. అంతే అండి, ఇదే పూజా విధానం. సో ఇదేంటండి, ఈ పూజ చేసినప్పుడు మీరు నమ్మకంతో చేయాలండి. ఏదైనా సరే మనం ఇది జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పి నమ్మి బాబా పైన ఆ భారాన్ని వేసి మీరు పూజ చేసుకోండి. ఖచ్చితంగా ఈ ఖచ్చితంగా మీ కోరికలు అనేవి నెరవేర్తాయండి. ఏదైనా నమ్మకంతో చేయాలి, నమ్మకం ఉంచి మాత్రమే చేయండి దయచేసి. అండ్ ఇంకొకటి ఏంటండి అండి, ఈ వ్రతం అయిపోయిన తర్వాత మీ కోరికలు, ఈ వ్రతం మీరు 5 గురువారాలు అనుకుంటారు, 9 గురువారాలు అనుకుంటారు, లేదా 11 గురువారాలు అనుకుంటారో, ఈ గురువారాలు అయిపోయిన తర్వాత మీ కోరిక అనేది నెరవేరిన తర్వాత అది ఆ ముడుపు అనేది మీరు షిరిడి వెళ్ళాలండి. షిరిడి వెళ్ళి ఆ ముడుపు అనేది దానపెట్టెలో వేసేయాలి. మనం ముడుపు ఏదైతే బాబాకి కడుతున్నామో, 1 రూపీ కానీ 2 రూపీస్ పెట్టి కడుతున్నామో అది ఒక ఫస్ట్ గురువారం రోజు మాత్రమే పెట్టుకొని పూజ చేయాలండి. మిగతా గురువారాలన్నీ నార్మల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది. దీనికి పలహారం అయితే పొంగల్ అని చెప్పాను కదండి. మీ కోరిక నెరవేరేంత వరకు కూడా ఈ ముడుపు అనేది మీ టెంపుల్లో పెట్టుకోండి, అంటే మీ దేవుడి మందిరంలో పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్.